ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ శుభములండి. అందరు బాగున్నారు కదా? ప్రతి ఉదయం దేవుని వాగ్దానము ద్వారా ఎంతగానో ప్రతి ఒక్కరు బలపరచబడుతున్నారు. మరి వారి ఆత్మీయ స్థితిని మరి ఎంతగానో మరి ఉన్నత స్థితిలోనికి దేవుడు నడిపిస్తున్నారు. మరి ఈరోజు కూడా ఈ ఉదయం దేవుని వాగ్దానము ద్వారా మన మంత్రం కలిసి బలపరచబడదామండి. మరి ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని చూద్దామా? ఈ ఉదయం దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషము ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునిగాక. మరి దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారండి. సంతోషం ఇవ్వడం కాదు, కానీ వారిని నేను ఆదరించదనని మాట్లాడుతున్నారు. మరి విచారణకు బదులుగా ఆనందాన్ని కలుగ చేస్తానని మాట్లాడుతున్నారు. చూడండి ఎంత చక్కని దేవుడు. మరి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము మరి అందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థిస్తున్నాను. మరి మనము దుఃఖ సమయంలో ఉన్నప్పుడు, మరి ఎవరు ఆదరించని సమయంలో ఉన్నప్పుడు, మరి ఒంటరిగా పోరాడుతున్నప్పుడు, మరి నాకెవరూ లేరని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం కదండి. మరి బంధువులు, స్నేహితులు, మనకు తెలిసిన వారందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ఇస్తున్నారండి. మరి ప్రతి దుఃఖానికి బదులుగా నేను దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి ఆదరిస్తానని మాట్లాడుతున్నారండి. మరి నువ్వు దుఃఖ సమయంలో, మరి విచారణ సమయంలోనూ ఉన్నావేమో ప్రియ సహోదర సహోదరి. ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి మరి చాలా దుఃఖిస్తున్నావేమో. నీ కుటుంబ భారాన్ని కోసం, నీ కుటుంబ పరిస్థితి కోసం, నీ కెరియర్ కోసం, ప్రతి ఒక్క విషయం కోసం నువ్వు దుఃఖపడుతున్నావేమో. కానీ ఒక రోజున దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా? నీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇస్తానని మాట్లాడుతున్నారు. మరి ఈరోజు మరి దేవుని మాటలను గట్టిగా పట్టుకొని మరి ముందుకు సాగినట్లయితే మరి ఈ వాగ్దానం మన అందరి జీవితంలో దేవుడు నెరవేరుస్తారండి. మరి ఆనందంతో సంతోషంతో ఉందాము. మరి దేవుడు మనల్ని మన కుటుంబాలను ఉన్నత స్థానంలో ఉంచగల సమర్థుడు. మరి ఆలస్యం చేయక ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేస్తూ ఇలా దేవుడిని అడుగుదాం. అయ్యా, నువ్వు వాగ్దానం ఇస్తున్న దేవుడవు కదా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి. ప్రభా, ఇదిగోండి దుఃఖ సమయంలో ఉన్నప్పుడు నువ్వు నేను నీకు సంతోషాన్ని ఇస్తానంటున్నావయ్యా. చాలయ్యా, నువ్వు నాకుంటే చాలు, నా ప్రతి ఒక్క పరిస్థితిని మార్చగల దేవుడవు, నువ్వు ఒక్కడవే అని ప్రార్థన చేద్దామండి. మరి దేవుడు మన స్థితులను, పరిస్థితులను మార్చివేసి మరి దేవుడు మన జీవితాలను మరి ఉన్నత స్థితిలో దేవుడు ఉంచుతారు. మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థిద్దాం. తండ్రి, నీకు వందనాలు. చక్కని వాగ్దానం చేత ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. నువ్వెంత మంచి దేవుడవయ్యా. ఏ బంధుడు, ఏ స్నేహితుడు, మరి ఎవరు కూడా ప్రభా ఇదిగోండి చెప్పలేని మాటలు చేత మా అందరిని ధైర్యపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రభా ఇదిగోండి దుఃఖ సమయంలో మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నీవు మాత్రము మమ్మల్ని విడవక, ఎడబాయక, ప్రతి విషయంలో తోడుగా ఉంటూ ధైర్యపరుస్తూ బలపరుస్తున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇదిగో దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని కలగ చేస్తానని మాట్లాడుతున్నావయ్యా. అయ్యా, ఆదరిస్తానని మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఉదయకాల సమయంలో మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకు మరి ఒకసారి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరుస్తూ ప్రభా వారి జీవితాల్లో మీరు తోడుగా ఉండి సహాయము చేస్తూ అద్భుతము జరిగించమని వేడుకున్నాం. చాలామంది వారికి ఉన్న సమస్యని బట్టి ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటున్నారు, నా జీవితం ఇంతే అనుకుంటున్నారు. కానీ మరి ఒకసారి మీరు మాట్లాడుతూ మీరు కార్యము చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా ఈరోజు ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, వారి జీవితంలో స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరి మీద నీ కృప ఉంచుతూ, నీ ఆశీర్వాదాలు ఉంచుతూ, ప్రత్యేకమైన ఎనాయింటింగ్ చేత దీవించి ఆశ్రయిస్తున్నాం. మరి మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.